మీదున్న సమస్త ప్రకృతి ఈరోజు నీ స్వాధీనములో ఉన్నది అంటే నీవు దేవుని శక్తిని ఇంకా గ్రహించలేకపోతున్నావు. దేవుని శక్తిని గ్రహించటలా ఈరోజు నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన, ఎందుకంటే శరీరాశ నేత్రాశ వల్ల నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరముగా వెళ్ళిపోతున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి వేరే ఆలోచనలు కలిగి మీరు ఏమీ కూడా చేయలేరు, ఏమీ సాధించలేరు. కనుక ఈ 2020 సంవత్సరాన్ని మనకు దేవుడు అనేక అపాయాలు శోధనలన్నీ తప్పించి 2021కి మన సిద్ధపరిచి ఈరోజు మీరు ఫలించండి ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఏబు గ్రంథంలో రాత్రి కాలమందు దేవుడు మనతో మాట్లాడాడు, ఒక నిబంధన తెలియపరిచాడు. చూడండి 5:17 దేవుడు గద్దించే మనుష్యులు ఎంతో ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుడు దేవుని శిక్షకు నీవు దేవుడు గద్దించే మనుష్యుడు ఎంతో ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే నిన్ను స్వస్థపరచును. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏడు బాధలు కలిగిన ఏ కీడు నీ వద్దకు రానే రాదు అంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు, ఆయన దేవుడు ప్రేమించిన మనుషులను ఏం చేస్తారు చెప్పండి, ఆయన గద్దిస్తాడంట. నా బిడ్డలకు కరెక్ట్ అయిన మార్గాలలో వెళ్లకుండా సొంత మార్గాలలో నడుస్తున్న వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, గద్దించి సరి అయిన మార్గంలో నడిపిస్తాడంట. ఆయన గాయపరుస్తాడంట. మళ్ళా వాళ్ళు వినకపోతే ఏం చేస్తాడు చెప్పండి, గాయం అంటే ఏంటి చెప్పండి, కొడతాడు. కొట్టినప్పుడన్నా మనం వినలేదనుకోండి మనం ఏమవుతాం చెప్పండి, ఇంకా శిక్షకు లోబడతాం. కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఆయన నిన్ను ప్రేమించకపోతే ఏమవుతాం చెప్పండి, మనం ఇంకా పెద్ద శిక్ష, అది మరణ శిక్షకు గురి అయిపోతాం. కనుక దేవుడు ప్రేమించిన మనుష్యుడు ఎంతో ధన్యుడు. ఆయన శిక్షకు నీవు తృణీకరింపవద్దు, తిరగబడవద్దు. కొంతమంది శ్రమ కలిగినప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు, యాజకుల మీద తిరుగుబాటు చేస్తారు. మీరు కరెక్ట్గా ప్రార్థన చేస్తే మాకు ఎందుకు స్వస్థత రాదంటారు. అది దేవుడి పనిది. కనుక దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం, దేవుని చిత్తాన్ని ఎరిగి మీరు ఏం చేయాలి చెప్పండి, మీ మనస్సాక్షిని మీరు సరిచేసుకోవాలి. కనుక దేవుడు ఆ శిక్షను కలగ చేసి వారిని ఏం చేస్తారు చెప్పండి, గాయపరిచి ఆయన చేతులతో వారిని స్వస్థపరుస్తాడంట. ఆ తర్వాత నీకు ఒకవేళ నీవు ఈ లోకానుసారమైన బాధల్లో 6 బాధల్లో ఉంటే భయపడవద్దు. 7వ బాధ కలిగిన ఏ కీడు కూడా నీకు రానే రాదు దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక యెహోవా చేత విమోచింపబడిన వారు, ఆయనను తూర్పు నుండి పడమట నుండి పోగు చేయబడిన వారు అందరూ కూడా ఆ మాటలే పలుకుతారంట. ఏ మాటలు చెప్పండి, దేవుడు యెహోవాయే దేవుడు, ఆయనే మమ్మలను రక్షించేవాడు, ఆయనకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము, దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చేత విమోచింపబడిన వారు, దేవుని ఆరాధించేవారు, దేవుని చిత్తములో ఆయన మార్గాలను ఎరిగిన వారు మాత్రమే దేవుణ్ణి ఏం చేస్తారు చెప్పండి, నిత్యము కూడా ఆరాధిస్తారు, స్తుతిస్తారు, ఆయనను ఘనపరుస్తారు. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారు నేను ద్రాక్షావులిని, ఎవరు నాయందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. వారి జీవితం బహు ఫలాలు ఉంటుందంట, మంచి ఆశీర్వాదాలతో ఉంటుంది. ఈ లోకంలో మనుష్యులందరూ కూడా వీరు యెహోవా ఆశీర్వదించబడిన జనులు అని చెప్పుకునే విధంగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే సంతోషంగా ఉంటుందయ్యా, ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి, చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది.
మన ఆపదలో వెళ్ళాము అంటే వాళ్ళ ఇంటికాడ పరిస్థితులు చూసినప్పుడు ఒక్క నిమిషం కూడా నిలబడి కాదు మనం, ఒక్క నిమిషం కూడా నిలబడలేము. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు లేవు, అక్కడ అన్ని సాతాను క్రియలు ఉన్నాయి. కనుక మనమే బాధల్లో వెళ్ళాం, దేవుడి శిక్షలో ఉన్నాం. కనుక అక్కడికి వెళ్తే మనకేదో సహాయం దొరుకుద్ది అనుకుంటే ఇంకా మనకేమైనాయి చెప్పండి, బాధలు ఎక్కువైపోయినాయి. కనుక అక్కడ మన బాధను పంచుకోవాలనుకుంటే మనమేం చేస్తున్నాం చెప్పండి, ఇంకా అక్కడ అనవసరం చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తాం. కనుక దేవుని భయము లేని కుటుంబాలు కానీ దేవుని మాట లేని కుటుంబాలు కానీ అక్కడ ఏముంటుంది చెప్పండి, సాతాను క్రియలు అధికంగా ఉంటాయి. కనుక దేవుని శిక్షకు లోబడితే తక్షణమే వారి మాటలు వేరు, వారి క్రియలు వేరు, వారి ఆలోచన, వారి ప్రవర్తన వేరు. దేవుడు వారిని ఆశీర్వదించి గొప్పగా ఆశీర్వదించి గొప్ప ఫలాలు కలగజేస్తాడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఓషియా గ్రంథము 14:6 చూడండి, 6-7 ఓషియా గ్రంథము చూడండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును, లేబానుకు కలిగినంత సువాసన అతనికి ఉండును, అతని నీడయందు నివసించేవారు మరలి వచ్చెదరు, ధాన్యము వలె వారు తిరిగి వచ్చెదరు, తిరిగి మొలుస్తురు ద్రాక్ష చెట్లు వలె వారు వికసించెదరు, లేబానును ద్రాక్ష రసము వాసన వలె వారు ఏం చేస్తారు చెప్పండి, పరిమళించెదరు. వారి కొమ్మలు ఎలా ఉంటాయి చెప్పండి, విశాలంగా పెరుగుతాయి అంట. వారి చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి, దేవుడు వారిని ఆశీర్వదించిన ఏ చెట్టు అయినా సరే ఎలా ఉంటుంది చెప్పండి, బహు విశాలముగా పెరిగిపోతూ ఉంటుందంట. వారి కొమ్మలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, వారి కొమ్మలలో ఎలా ఉంటుంది చెప్పండి. అందుకన్నారు అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగిన సొగసు దానికి కలుగును, లేబానోనుకు సువాసన అంతా అతనికుండును, అతనికి సువాసన ఉంటుందంట. లేబాను మానుకు సువాసన ఉంటుందంట, అలాంటి సువాసన కలిగిన వారిగా ఉంటారంట. దేవుడు ఆశీర్వదించిన చెట్లే కానీ దేవుడు ఆశీర్వదించిన కొమ్మలే కానీ ఎలా ఉంటాయి చెప్పండి, విస్తారమైన సువాసనతో ఉంటాయి. దేవుడు అన్నాడు యేసేపు విషయంలో ఏమన్నాడు చెప్పండి, యేసేపు దేవుని యందు ఫలించెట్టి కొమ్మ అంట. చూడండి ఆదికాండము 47:22 యేసేపు ఫలించెటి కొమ్మ, అది నీటి జలముల యొద్ద ఫలించెటి కొమ్మ, దాని కొమ్మలు ఎక్కడెక్కుతున్నాయి చెప్పండి, ఓడ మీదకెక్కి వ్యాపించున్న వెంట. విస్తారమైన ఆశీర్వాదం యేసేపులో ఉండటానికి కారణం ఏంటి చెప్పండి, దేవుని చిత్తాన్ని ఎరిగి అన్ని శ్రమలైనా సరే, అనేక శ్రమలు వచ్చినాయి యేసేపుకు, ఒక్క శ్రమ కాదు. తల్లిదండ్రుల నుంచి అక్కడ రక్త సంబంధికులు పేషించారు, ఆ తర్వాత తనను బానిసగా అమ్మేశారు, ఆ తర్వాత బానిసగా ఆ దేశంలో నమ్మకమైన వాడిగా చేస్తుంటే అక్కడ కూడా ఏం చేశారు చెప్పండి, తీసుకువెళ్ళి ఆయనను ఖైదీగా జైల్లో పడవేశారు. ఆ తర్వాత అనేక శ్రమలు వేదనలు అన్నీ కలిగిన దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఒక బాధ కాదు, రెండు బాధలు కాదు, ఎన్నేవో బాధలు. ఆయనకు అనేక సమస్యలు ఉన్నా ఎంతో శక్తివంతుడు, ఆయన పిలిచిన వాడు నన్ను తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి, దర్శిస్తాడు, తప్పకుండా నన్ను దర్శిస్తాడు అనే విశ్వాసంతో ఏం చేస్తాడు చెప్పండి, యేసేపు దేవునిలో ఫలించెటి కొమ్మగా నాటబడి ఉన్నాడంట. నాటబడ్డాడు కనుకనే బహుగా ఫలించాడు. కానీ అలాగనే మనం శ్రమ కలిగినప్పుడు ఒక వేరే ఆలోచనలు, శ్రమ లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి, లోకానుసారంగా తిరుగుతుంటాం. ఇక లోకంలో ఉన్న కబుర్లన్నీ మనయే, లోకానుసారమైన ఆలోచనలు. శ్రమ కలిగినప్పుడే దేవుడు,
శ్రమలేకపోతే దేవుడు లేదు మనకి. కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటే మనము దేవుళ్ళో మంచి ఫలాలు ఉండనే ఉండవు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ కొమ్మలు విశాలంగా పెరగాలి అంటే, ఆ చెట్టు సువాసనగా ఉండాలి అంటే, ఆ చెట్టు దేవుడు నాటిన చెట్టుగా బహుగా ఫలించాలి అంటే, దేవుడు ఎక్కడ నాటాడో అక్కడ ఫలింపు వచ్చేంత వరకు మనం ఏం చేయాలి చెప్పండి? నిలిచి ఉండాలి, దేవుని చిత్తాన్ని కనుగొనాలి, దేవుని ప్రణాళికలో మనం జీవించాలి, అప్పుడే మనం బహుగా ఫలిస్తాం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు దేవుని మాటలనే పలుకుదురుగాక. యిర్మీయా గ్రంథం చూడండి, లాస్ట్ వచనాలు 17:7-8 చదువుతున్నాను చూడండి. యిర్మీయా గ్రంథము 17:7, యెహోవాను నమ్ముకొనే వాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనే వారు ధన్యుడు, ధన్యులు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను, అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, అది వేరు తన్నును, రెట్టకలిగినను దానికి భయపడదు, దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అంటున్నాడు. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు. దుష్టుడి ఆలోచనలుండవు, దుష్టుల సాంగత్యాలుండవు, ఎందుకంటే యెహోవాను నమ్ముకొని వాడు దేవుని చేత ఆత్మ ఫలాలు అతనిలో ఫలించాలి అంటే దేవుని మీద దుష్టి కలిగిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? దుష్టుల ఆలోచన తప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాస్తులు కూర్చుండు చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించిన వారు ఎలా ఉంటారు చెప్పండి? నీటి కాలవల వారన నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారంట. ఎందుకంటే ఈ ఆలోచనలు, ఈ సావాసాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? నీ ఫలాన్ని, నీ యొక్క ఆత్మీయ ఫలాన్ని పాడు చేస్తున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు కనుక ఈ సంగతులు మీతో నేను చెప్పుస్తున్నాను. మీలో ఫలాలు లేకపోవడానికి కారణం మీలో ఉన్న దుష్ట ఆలోచనలే. కనుక చెడ్డ సాంగత్యమే, చెడ్డ తలంపులే, చెడు ఆలోచనల వల్ల దుష్టుల ఆలోచన తప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాస్తులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము నీ హృదయములో ఉంటే, దివారాత్రము దేవుని వాక్యము నీలో ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? నీటి కాలవల వారన నాటబడిన చెట్టు వలె ఉంటుందంట. అక్కడ చూడండి, మన ములగ చెట్టు ఉంది, ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటుంది. దానికి ఎందుకంటే కాలు వెళ్తూ ఉంది, కాలు పక్కన పెట్టాము. ఎన్ని చెట్లయినా వాడిపోతుంటాయి, అది మాత్రం వాడిపోదు. ఎందుకని అంటారు చెప్పండి? నీటి కాలువన అది నాటబడిన చెట్టుగా ఉన్నది. దానికి నీరు పోయే అవసరం, ఆ కాలువే వెళ్తుంది. కావలసినంత తాగుద్ది, లేదనుకుంటే మెదలకుండా కూర్చుంటుంది. దానికి కావలసినది నీరు కావాలి. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను నాటిన చెట్లు ఎలా ఉంటాయి చెప్పండి? దేవుడు నాటిన చెట్లు అవి పచ్చగా ఉంటాయి, ప్రతి కాలములో కూడా అవి పచ్చదనంగా ఉంటాయి. అది ఒకవేళ రెట్ట కలిగినా, వర్షాలు లేకపోయినా, ఏ శోధనలు దానికి వచ్చినా, ఒకవేళ ఏ గాలులు వచ్చినా, అది మాత్రము కాపు మాత్రము కాసే కాలములో కాస్తానే ఉంటుందంట. కాపు మాత్రము లేకుండా ఎప్పుడు ఉండనే ఉండదు. ఏదండి దేవుని సన్నిధిలో మరి మేము వెళ్ళి ఏంటయ్యా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు మీరేంటి ఇలా ఉన్నారు అంటే, ఏదండి మాకే లేదు అంటున్నారు. మనమే ఇవ్వగలం చెప్పండి? దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు, దేవుని యొక్క ప్రణాళికలు ఆశీర్వదించబడిన వారు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? బాగా ఫలించే కొమ్మల వలె, ఫలించే చెట్టు వలె ఉంటారు. కనుక వారు చేసే ప్రతి పనిలో వారికి ఆశీర్వాదం ఉంటుంది. మరి మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? బహుగా ఫలించే చెట్టుగా మీరు ఉండాలి అంటే
దేవుడు ఏమంటాడు చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు చెప్పండి, బహుగా బహుగా ఫలిస్తారంట. వారి జీవితంలో ఈరోజు ఫలాలు లేకుండా నా కుటుంబంలో ఈ శోధనలు సమస్యలకు కారణం, ఎందుకంటే శరీరాశలు నేత్రాశలు దుష్ట ఆలోచనలు దుష్ట తలంపులు నీలో నుండి ఇప్పుడు నీవు తొలగించుకుంటే 2000 దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, 21 నీకు ఆశీర్వాదంగా చేయాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీకు ఎన్ని శ్రమలు కలిగినా యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన మాటలకు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించిన వారికి ఏ అపాయము రానే రాదు, ఏ వ్యాధులు మీకు రానే రావు. దేవుని యొక్క కాపుదల గృహం చుట్టూ ఆ మనుషుల చుట్టూ ఉంటుంది. వారు చేసే ప్రతి పనిలో వారు చేసే ఆలోచనలో దేవుని సహాయము వారికి తోడుగా ఉంటుంది. కనుక వారు ఏ విషయంలో కూడా వారు శోధనలకు భయపడనే భయపడరు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను ఈ భూమి మీద గొప్పగా ఫలింప చేయాలని ఆదిలోనే దేవుడే ఉన్నారు చెప్పండి, మీరు బహుగా ఫలించి ఈ భూమిని అంతా మీరు నింపండి, ఆశీర్వాదాలు పొందుకునండి, ఇదిగో నా ఆశీర్వాదాలని భూమి మీద ఈ ప్రకృతిలో కనపడుతున్నాయి, వాటన్నిటిని మీరు అనుభవించండి అనుభవించండి. ఈ చెట్లన్నీ ఎలా ఫలిస్తున్నాయి చెప్పండి, మనం ఒక్క విత్తనం వేస్తున్నాం ఎన్నో కాయలు వస్తున్నాయి. మరి మనం దేవునికి అలా ఫలాలు ఇచ్చేవారికి ఉన్నావా చెప్పండి, మంచి ఫలాలు ఇచ్చేవారికి ఉన్నావా? దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు ఏం చేస్తారు చెప్పండి, ఆయనను ఎరిగిన వారు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములకు నేను ఏమి ఆయనకు చెల్లించదను. ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన ప్రజలందరి ఎదుట నా మొక్కుబడులను నేను చెల్లిస్తున్నాను అంటున్నాడు ఒక భక్తుడు. ఆయన రక్షణ పాత్ర నాకు ఇచ్చిన ఈ ఆనందం, ఈ ఆయుష్, ఈ సర్వ సమృద్ధి, చనిపోయినాక అనేక మంది ఈరోజు మరి ఎంతో 2020 అనేక ఆస్తులు కలిగిన వారందరూ కూడా ఈ భూమి మీద అలా ఉండాలి ఇలా ఉండాలి భవనాలు కట్టుకోవాలి అలాగే ఎక్కడికెక్కడికో వెళ్ళాలని ప్రయాణాలలో కానీ ఆలోచన చేశారు, కానీ వారి ఆలోచనలన్నీ ఏమైనాయి చెప్పండి, వ్యర్థమైపోయినాయి. వారి డబ్బు కూడా ఏమైపోయిందో తెలియదు, వారు సంపాదించిన సంపాదన కూడా అనేకులను కాపాడలేకపోయింది, వారి ప్రాణాలు వారి చేతుల్లో లేవు. దేవుడు అంటున్నాడు, ఓ ధనవంతుడా, దేవుడు ఏమన్నారు చెప్పండి, భూమి మీద ధనవంతుడైన వాడు తన కొరకు తను జీవించేవాడిని దేవుడు ఏమన్నారు చెప్పండి, ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని తీసివేస్తున్నాను, నీవు దాసుకున్నవి నీవు ఆలోచించినవి అవి ఎవరివి అవును అని దేవుడు అడుగుతున్నాడు. అలాగే మనం అడుక్కోకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఈరోజైనా దేవుని చిత్తానికి లోబడి నీ మనస్సాక్షి దేవుని సన్నిధిలో ఇప్పుడైనా ప్రభువా నేను నీ సన్నిధిలో ఈరోజు మీరు చేసిన మేళ్లకు కృతజ్ఞతాపూర్వకముగా నేను నిలబడతానయ్యా అని వాగ్దానాలు చేసుకునండి. తప్పకుండా ఏ అపాయము రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్య గారికి వందనాలు, ఇప్పుడు ఊరు వచ్చిన మీ అందరికి నా వందనాలు. అంతకుముందు నేను మా అమ్మ వంటి పడ పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు, నాకు కూడా అమ్మవారు కనిపించేది. ఇక్కడ అత్తయ్య వంటి పడ ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను వాళ్ళకి సన్నిధికి వచ్చేదాన్ని, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని. అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు, అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చిగాకులుగా ఉంటున్నాయి, సాక్ష్యం విన్నాను. విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి, ఏసయ్యా మరి నేను కూడా పూజలు అవి మానేస్తానయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా, నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను. అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు, మామూలుగా వచ్చేదాన్ని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని. తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, అంతా బాగానే ఉంది.
అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాడేవారు. అయితే మా అత్తయ్యమ్మ ఆయన అన్నారు, ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాడేవారం కదా అన్నారు. కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. బస్సుకి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు. అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నమ్మి ఒంటి మీదకు వచ్చింది. వచ్చింది తర్వాత గొడవ అయింది, నువ్వు దీనికోసమైనా వస్తున్నావు, నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకు రావడం అది ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావు అంటే మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను. అయితే మా పిల్లని పంపించావు నువ్వు వెళ్ళిపో మీ వాళ్ళని పిలుచుకుని రా అన్నారు. అన్నాక నేను వదలను రేవతి లేనిదే ఉండను అన్నాడు. ఇలాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు, నన్ను బెదిరించాడేమో అన్నట్టు అనుకున్నాం. తర్వాత అన్నాక సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేశాను, సన్నిధిలో కూర్చునే తీసేశాను. మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి తీయొచ్చులంటే కాదు నేను సన్నిధిలో తీసేస్తాను అన్నదాన్ని కూడా. అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేశానని దేవుడికి మాటిచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది. అమ్మో ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా, నీకు మాటిచ్చి వచ్చాను పట్టీలు కూడా పెట్టుకున్నాను నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి అంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడతలా ఉన్నాడు. అందరూ తిట్టారు నీ వల్లేనని. దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించయ్యా, నువ్వు ఎంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా, నన్ను కూడా క్షమించాయా, నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట. అదే కానసి నాకు రాకుండా చూడయ్యా, నా మీద నిందపడకుండా చూడయ్యా, నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను. అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడమ్మా అని అన్నారు. ఎప్పుడు మావలే అన్నారు. తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయి ఇంకా బతకడమ్మ సంతకం పెట్టించుకున్నారు. డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను, ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు. దేవుడా నిన్ను క్షమించాయా, నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా, నా తప్పును క్షమించాయా, అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో, నిన్ను మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను. మా అత్తయ్య మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది, మరి చేపించే ఉంటుంది అమ్మగారు. తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు, బేర్జాలు వాసిపోయినాయి, సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు. భీమవారి నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన, ఆయన కూడా వచ్చాడు చూసి, అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు, ఇంకా లేనట్టే అంత ఇది అయిపోయింది, చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి అంత, చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు, అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది, ఇంకా వల్ల కాదమ్మా బతికిన వేస్టే, ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజెక్షన్ చేయించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము, ఈ హాస్పిటల్ కాదు, నువ్వు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడు అన్నారు. తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు నేను అయ్యగారు కూడా చెప్పలేదు. అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు, మా కోసం కూడా ఎలు వస్తారా అనిపించింది. నిజంగా వాళ్ళు చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది. వేసాక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేలు తీసుకుని వచ్చారు, మా కోసం వచ్చారు అమ్మా అన్న మనసులో అనుకున్నాను. తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు, అక్కడ పక్కన పడుకుని ఉంటే అమ్మగారు చూసి ఏంటమ్మా ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను. తర్వాత దేవుడా నువ్వే పంపించావయ్యా, చావు చచ్చిపోతాడు అన్నవాడిని బతికించావండి దేవుడి వల్లేనయ్యా, నువ్వే పంపించావు అయ్యగారు అని చెప్పి నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది, పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారేంటి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు, బొట్టు తీసే రేవతి అంటున్నారు. ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు, మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే, కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను. తర్వాత మళ్ళీ 2వ రోజు మర్చిపోయి ఆ నిదట్లోనే తీసేసాను. తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకర పోయింది నా చెయ్యి, ఇదేంటి వంకర పోతుందని తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు, అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా. అందరు అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు, నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నారు. నిజంగా నేను మా ఆయన నిరీక్షణ బతకడు అన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళాడప్పుడు కూడా నర్సులు వీళ్ళందరూ కూడా నీ తా
తాడు కట్టుదాము అన్నారు. కాదు, నా ఇగర్ వచ్చి ప్రార్థన చేస్తాను, నా భర్త బతికాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాను. నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతాయింది మాత్రం నా భర్త చనిపోయేవాడే. నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు. మా ఆయన నిరుషను ఎందుకంటే డాక్టర్ ఎంతో అయ్యగారు కూడా అంతే. మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, మరి మన భర్త బతకడం ఏంటి, ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు, ఎంతో ఇది. మరి నా భర్త అప్పుడు చోంబతుకులో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి, నీ బాబునేసం తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము. మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము. మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము. మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు, నా ప్రార్థన సరిపోవటం లేదు. మీ అందరూ ప్రార్థన చేయాలి, మరి నేను కూడా బాప్టిజం పొందాలనుకుంటున్నాను, దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాలు మట్టి రేషన్ కార్డు రావట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తుంది వస్తుంది అంటున్నారు. అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నావు కదా అయ్యా, చిన్న విషయమని పెద్ద విషయమే, నాకు అన్నీ చేస్తున్నావు, మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అయ్యా. నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను, వెళ్ళక కూడా రాలేదు, వస్తుంది అంటున్నారు, వచ్చింది అంటున్నారు, రావట్లేదు. తర్వాత మళ్ళీ అందరు అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను, ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్టిజం పొందమన్నారు, పొందలేదు. నేను దక్షిణ భాగం పెట్టుకోవట్లేదు, సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు. నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను, నా భర్తను తిడతాం తప్పే, అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసినా అయ్యగారికి అన్నీ తెలుసు. నాకు అందుకే భయం వేస్తే అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను. రెండో ఆదివారం నాడు అయ్యా అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి, నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు, నాకు రేషన్ కార్డు వచ్చేటట్టు దయచేయండి అయ్యా, మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా, నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను. ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని ఎన్నెలు లేదు, వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్రలు ఏమన్నారు, బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది. 9 సంవత్సరాలు మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది. ఇదంతా దేవుడి కృపే, నా గొప్ప సాక్ష్యం దేవుడి దీవి.